నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో వాచ్మెన్ ఆఫీసులో జరిగిన చోరీ కేసును వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ ఎం మహేంద్ర విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కంపోస్ట్ కాలనీలో అవుట్ సోర్సింగ్ లో పారిశుద్ధ పనులు నిర్వహించే ఎకరాల రమేష్ అనే వ్యక్తి బాధితుడు తవిటయ్యతో సన్నిహితంగా మెలిగేవాడని, అయితే పథకం ప్రకారం డిసెంబర్ 18న అర్ధరాత్రి తవిటయ్య తలుపులు వేసుకోకుండా వాచ్మెన్ విధులు నిర్వహించి తన గదిలో నిద్రపోతుండగా నిందితుడు రమేష్ అక్కడికి చేరుకుని తవిటయ్య మేల్కొని ఉన్నాడని గ్రహించి తవిటయ్య కళ్ళల్లో కారం చల్లి తన ఒంటిపై ఉన్న తువ్వాలను అతని ముఖంపై వేసి చేతికి ఉన్న బంగారు ఆభరణాన్ని తస్కరించాడని తెలిపారు. పథకం ప్రకారం నేరం చేయడంతో ఎక్కడా సీసీ ఫొటోస్ లో కనిపించకుండా నిందితుడు జాగ్రత్త పడ్డారని డీఎస్పీ తెలిపారు. అయితే సమీపంలోని ఓ పాన్ షాప్ వద్ద రమేష్ రెక్కి చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించడంతో నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం సీఐ అంబేద్కర్, వన్ టౌన్ ఎస్ఐ ఏ విజయ్ కుమార్, సిబ్బంది గోవింద్, ఉమా, షణ్ముఖ్, హరీష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి మన జడ్పీలో జరిగిన ఈ రాబరీ కేసు డిటెక్ట్ అయింది. అందులో గమ్మని నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది. అందులో 6 తులాలు బ్రాస్లెట్ గమనించడం జరిగింది. ఆ రోజు రాత్రి అక్కడ నైట్ వాచ్మెన్ తవిటయ్య పడుకునుండగా అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చి అతన్ని టవల్ కప్పేసి కొట్టి మళ్ళీ అతను చూడకుండా కళ్ళలో కారం జల్లి అతను చేతుకున్న ఆ బ్రాస్లెట్ని తస్కరించి తీసుకెళ్ళడం జరిగింది. అయితే సబ్సిక్వెంట్గా మనం ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తున్నాము, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ వెరిఫై చేస్తాము. అయితే అక్కడ అన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నా తప్పించుకోవడానికి తను చూశాడు. కెమెరాలో పడకుండా ఎంత మేనేజ్ చేద్దాం అనుకున్నా దొంగనే వాడు ఎక్కడో చోట దొరికిపోతుంది. మనకున్న టెక్నాలజీ అలాంటిది ప్రజెంట్ పరిస్థితుల్లో. సో మనం ఏం చేస్తామంటే మొత్తం ఆ లోకల్ అంతా వెరిఫై చేస్తే అక్కడ పాన్ షాప్ దగ్గర ఒక వ్యక్తి మనకి చెప్పడం జరిగింది. ఇలా పల్సర్ బైక్ మీద, రెడ్ అండ్ బ్లాక్ బైక్ మీద సూచాయిగా కొన్ని నెంబర్లు చెప్పారు. ఇలాగా ఒక వ్యక్తి వచ్చి తన అనుమానాస్పదంగా ఉన్నాడు, ఇలా ఇతనితో ఇతను అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే మనం ఆ లీడ్ బట్టి మళ్ళీ పద్ధతిగా సీసీటీవీస్ నుంచి కూడా సేకరించి అతను ఎవరనేది మనం కనుక్కోగలిగాము. ఆ నెంబర్ బట్టి కూడా ట్రేస్ చేస్తే అది వేరే వ్యక్తి పేరు మీద వచ్చింది. అతన్ని ఎంక్వైరీ చేయగా ఇతను ఈ రమేష్, ఎత్రాల రమేష్ అనే వ్యక్తికి అమ్మటం జరిగిందని మనకు తెలిసింది. అయితే ఎత్రాల రమేష్ని మనం చట్టచక్కగా నేను ఈవినింగ్ క్యాచ్ చేశాము. అతను అతని నుండి తవిటయ్య ఎవరైతే నైట్ వాచ్మెన్ ఉన్నాడో జడ్పీలో తనకి పరిచయమే. ఈ స్కావెనింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాడు, క్లీనింగ్, ఈ ఊడ్పులు అవి చేస్తున్నప్పుడు రోజు విడిచి రోజు అట్లాగా అతను కలిసి టీ తాగటం అట్లాంటివి చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా అతను చేతుకున్న ఈ బంగారం అవి చూసి ఈ ప్లాన్ ప్రకారం